కర్ణాటక కొత్త సీఎం ఎవరనేది ఇవాళ తేలిపోయే అవకాశం ఉంది మరోసారి ఇద్దరితో హైకమాండ్ మంతనాలు జరిపాక ఫైనల్ డెసిషన్ తీసుకున్నారు మరోవైపు ఇద్దరు పట్టు వీడకపోవడంతో సీఎం ఎంపిక కాంగ్రెస్ కు సవాల్గా మారింది కర్ణాటక సీఎం పంచాయతీ ఢిల్లీకి చేరింది మాజీ సీఎం సిద్ధరామయ్య కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది నేనంటే నేనంటూ ఇద్దరు సీఎం సీటు కోసం పోటీ పడుతున్నారు ఇవాళ ఉదయం మరోసారి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు నిన్న ఇద్దరితో విడివిడిగా చర్చించిన ఖర్గే సీఎం అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలన్నది ఎటూ తేల్చలేదు ఎవరి ప్రతిపాదనలు వారే ఖర్గే ముందుంచారు ఇవాళ మరోసారి చర్చలు జరిపాక అంతిమ నిర్ణయం సోనియా రాహుల్ ముందుంచనున్నారు ఖర్గే అయితే సీఎం పేరును బెంగళూరులోనే ప్రకటించే అవకాశం ఉంది ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఏ క్షణంలోనైనా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఉదయం పదకొండు గంటలకు ఒకరు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మరొకరితో మల్లికార్జున ఖర్గే విడివిడిగా భేటీ కానున్నారు ఖర్గేకు తమ తమ వాదనలు వినిపించనున్నారు సిద్ధరామయ్య డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అవసరాలు ప్రాధాన్యతలను ఇప్పటికే ఇద్దరికీ వివరించారు ఖర్గే బీజేపీ వ్యూహాలపై కూడా చర్చించారు నిన్న మధ్యాహ్నం ఖర్గేను కలిసిన రాహుల్ గాంధీ ఎమ్మెల్యేల మనోగతంపై సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు సీఎం పదవి కోసం గట్టిగా పోటీ పడుతున్న డీకే శివకుమార్తో ఏసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ చర్చలు జరిపిన ఫలితం మాత్రం శూన్యం ఇక ఇవాటి నిర్ణయం ఎలా ఉంటుందనేది ఉత్కంఠగా మారింది కర్ణాటక సీఎం సీటు పంచాయతీ తేలిపోనుంది